ఆ సినిమాకి ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో రెండు లైన్లో చెప్పాలంటే, మేము ప్రతి చోట చెప్పేది ఏంటంటే, మనం కష్టాల్లో మన టైం బాగుంటే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం, అదే మన టైం బ్యాడ్ అయితే ప్రపంచం మనకి పరిచయం అవుద్ది అంటారు. నా గుడ్లో బ్యాడ్లో నాకు ఎప్పుడూ తోడున్న అతి తక్కువ వ్యక్తిలో ఒక మనిషి అనిల్ గారు. అది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. అది మీకు ఆయన గురించి తెలిస్తే మీకు తెలుసుది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీపుల్ హవ్ మెట్. అండ్ నేను ప్రాణం అన్నా కూడా ఎవరికైనా ఇస్తానని ఒక ముగ్గురు లిస్ట్ నేను వెంగులో చెప్పగలిగితే నా ఫ్యామిలీ కాకుండా అనిల్ గారు దాంట్లో ఉంటారు. సో మామూలుగా నా సినిమా ఎప్పుడైనా రిలీజ్కి వచ్చినప్పుడు రేపు ఎలా ఉంటుంది, ఆడియన్స్ నచ్చుద్దా నచ్చుదా, హిట్ అవుద్దా అవుదా అని భయం ఎక్కువ ఉంటుంది. ఇవాళ జెన్యున్గా చెప్తున్నానండి, నాకు అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే, ఫస్ట్ టైం అనిల్ గారు నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టారు. ఆయన పైసా పోకూడదు, పైసా వస్తా రాకపోయినా కాదు కానీ నా వల్ల ఒక పైసా కూడా పోకూడదు అని భయం నాకు ఎక్కువ ఉంది. సో ఎక్కువ నేను టెన్షన్ రేపు సినిమా గురించి అందుకే తీసుకుంటున్నాను. సో ఒక మంచి టీం ఫ్రెండ్స్లా కష్టపడి పనిచేసాం, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్వేస్ స్టాండ్ బై అస్ అండ్ ప్లీజ్ థియేటర్కి సినిమా చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ.